ముజలాబాద్ లాగా బుక్క బోర్లా పడద్దని చెప్పి అనుకున్నారట వాళ్ళు. అనుకొని ఇక్కడ ఏం సిమెంట్ రోడ్లు వేయద్దు, డ్రైన్లు కట్టద్దు, దళిత బంధు అమలు చేయొద్దు, గిరిజన బంధు మాట చెప్దాం వదిలిపెడదాం, గొర్రెలు కూడా ఇస్తామని ప్రామిస్ చేద్దామని మాత్రమే అనుకున్నారట. కానీ వాళ్ళకి నెల రోజుల్లోనే అర్థమైపోయింది ఏంటంటే ఇక్కడ కూడా నూకలు చెల్లినట్టున్నాయి మనకు, ఇక్కడ బతుకు కనబడతలేదు. మళ్ళీ హుజరాబాద్ లాగానే అన్ని అక్కడ ఏవగించుకోబడ్డ తిరస్కరించబడ్డ అన్ని కూడా అమలు చేయాలని చెప్పి మళ్ళీ నిర్ణయించుకున్నారట. దాంట్లో భాగంగానే ఈరోజు మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న అన్ని దళిత బస్తీలలో భోజనాల కార్యక్రమం పెట్టి మీరే మాకు దిక్కు, మీ దండం పెడతాం, మాకే మీరు ఓట్లెత్త కనుక దళిత బంధు ఇస్తామని చెప్తున్నారట. నేను డిమాండ్ చేస్తున్నా, మా రాజగోపాల్ గారు రాజీనామా చేసిందే దళితుల రుణం తీర్చుకోవడం కోసం, మా రాజగోపాల్ గారు రాజీనామా చేసిందే గిరిజనుల రుణాలు తీసుకోవడం కోసం, రాజగోపాల్ గారు రాజీనామా చేసింది రెండింటి కోసం. ఒకటి ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని, అంతిమంగా తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరుడు కావాలని, శని తొలగిపోవాలని, ఈ దోపిడీ ప్రభుత్వం ఈ కుటుంబ పాలన అంతం కావాలనేది వాళ్ళ పంతం కాబట్టి, మా పంతం కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మేము అనుకునే అన్ని నెరవేరేటట్టు కనబడతా ఉన్నాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి గెలుపును, భారతీయ జనతా పార్టీ గెలుపుని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపుని ఆపగలిగే శక్తి కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ జయజమ్మ కూడా లేదని అర్థమైంది. నా హుజరాబాద్ ఒకనాడు తెలంగాణకే తెలిసిపోయింది. హుజరాబాద్ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడెక్కడ మా హుజరాబాద్ కీర్తి పతాక ఎగిరింది. ఇవాళ ఎగిరే కీర్తి పతాక మళ్ళీ మునుగోడు కీర్తి పతాక గుర్తుపెట్టుకుంది. ఇవాళ మేము ఆలోచన లేకుండా ఏదో అనాలోచితంగా మేము రాజీనామా చేయలే. కేసీఆర్కే తెలివి ఉంది అనుకుంటాడు, కేసీఆర్కే వ్యూహం ఉంది అనుకుంటాడు. వాళ్ళ తలదన్ని వ్యూహం, వాళ్ళ తలదన్ని ఎత్తుగడలు మా దగ్గర ఉన్నాయి. ఎట్టట దెబ్బ కొట్టానో అట్టట కొడతాం. మునుగోడు ప్రజలారా, మీకు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఒకటి, ఇక్కడ ఏమి వచ్చినా కూడా, ఇక్కడ ఏమి వచ్చినా మా సర్పంచ్లకు పాత బిల్లులను వస్తానాయి. కారకులు ఎవరు ఆలోచించుకోండి. ఎన్నడూ లేని మా ఎంపీడీసీలకు, మా ఎంపీలకు గౌరవం పెరిగింది, ఎందుకో ఆలోచించుకోండి. ఎన్నడూ లేనిది కార్యకర్తల ఇళ్లకు నాయకులు వచ్చి మీకు ఏం కావాలో అడుగుతారు. ఎన్నడూ కూడా కార్యకర్తలను పట్టించుకొని సర్పంచ్లను కనీసం ఎలోళ్ల కంటే అధ్వానం చూసినటువంటి ఈ రాష్ట్రంలో మా ఎంపీడీసీలు అయితే గెలిచినాడు గెలిచిండు, దిగిపోయినాడు దిగిపోయేటువంటి ఈ పరిస్థితులలో ఇవాళ ఎంపీపీల గౌరవం పెరిగినా, జెడ్పీటీసీల గౌరవం పెరిగినా, సర్పంచ్ల గౌరవం పెరిగినా, కార్యకర్తల గౌరవం పెరిగినా, మీ పాత బిల్లులు వచ్చినా, ఇవాళ ఇంత లాభం జరిగినా, ఇదంతా కూడా ఇవాళ మా రాజీనామా వల్ల జరిగిందనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇవాళ దళిత బస్తీలకైనా వచ్చినా వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత బస్తీలకు వచ్చి బువ్వ పెట్టి దావత్ ఇచ్చి నీకు దళిత బంధితాన్ని అంటున్నాంటే దాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసినా ఇవాళ నేను నా దగ్గర హుజరాబాద్ అన్ని చేసాను. రాజగోపాల్ రెడ్డి గారు వస్తాడు తెల్లారికి ఈ ఊళ్ళో కంటే ఆ ఊళ్ళో రాత్రిపూటే తీసుకొని పోతారు, గుర్తుపెట్టుకోండి. మరి చేసింది ఆ పని. రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఆరు గ్రామాలకు రేపు రాబోతున్నారని కనుక వాళ్ళకి ముందు తెలిస్తే, ఆ ఆరు గ్రామాల్లో ఎవరు జాయిన్ అవుతున్నారో ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి బుదగరిచ్చి వాళ్ళు వేసుకొని పోతారు. మేము వచ్చేవారికి ఎవరు కూడా చేస్తారు. ఇవాళ దాతావు, రేపు దాత, ఎల్లుండి దాతావా? మనుషులు మీ దగ్గర ఉండొచ్చు బిడ్డ, మనుషులేమో మీ దగ్గర ఉంటారు, మనసేమో మా దగ్గర ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎన్నడుకున్నా పైకి మాత్రం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో నేను 20 ఏళ్ళు ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టాప్ టు బాటమ్ రాజగోపాల్ గారికి వెళ్తేనే మాకింత గౌరవం పెడతారు అనుకుంటున్నారు వాళ్ళు. కేసీఆర్ గారికి జ్ఞానోదయం కావాలన్నా, కేసీఆర్ గారి భూమి మీద నడవాలన్నా ఖచ్చితంగా రాజగోపాల్ గారు గెలవాలని చెప్పి వాళ్ళు మొత్తం అనుకుంటారు. నారుడు కట్టే జరిగింది, నా దగ్గర అంటే జరగకపోతే నేను గెలిచిన కాదు. 1500 ఓట్లున్న భారతీయ జనతా పార్టీ 1,07,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి 6 నెలల గుర్తు మారి, 20 ఏళ్ళు కారు గుర్తు మీద నేను ఇట్లా టక్కన మారిపోతే 6 నెలల కాలంలోనే 1,07,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ కూడా రాజగోపాల్ గారు గుర్తు చేయి గుర్తు కదా, ఇట్లా ఒక్క 2 రోజులు తెచ్చిపోతుంది మొత్తం. ఇవాళ రేపు మొత్తం వాళ్ళ చేతులలో AK-47 ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టక్క టక్క పెట్టి పడేస్తారు. ఇవాళ రాజగోపాల్ గారి గుర్తు కూడా
కమలంపు గుర్తు అని తెలిసిపోయింది, రాజగోపాల్ గారి జెండా కాశా జెండా అని తెలిసిపోయింది, పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిసిపోయింది, మాలాంటి